హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పరమాన్నం అయితే పాలు ఇరగకుండా ఎలా వండాలో నేర్చుకుందాం. చూస్తున్నారు కదా, నేను గ్లాసులోకి కాస్త వెలుతుగా అయితే బియ్యం తీసుకున్నాను. మీరైతే గ్లాస్ నిండా తీసేసుకోండి. అలాగే దీంట్లో 2-3 సార్లు కడిగేసుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం. నేను వాటర్ చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఎంత తీసుకున్నాను, వాటర్ కూడా అంతే వేసుకున్నాను. నేను ఇది ఎక్కువ శాతం పాలతోనే ఉడికిస్తానమాట. చూసారు కదా ఇలా అయితే వాటర్ పోసుకున్న తర్వాత. ఇది స్వీట్ కదండి, కాస్త ఉప్పు అయితే వేయాలి. కాస్త ఉప్పు వేసుకొని స్టవ్ మీద అయితే ఇది పెట్టేసుకోవాలండి. ఇలా అయితే స్టవ్ మీద పెట్టేసేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక 2 నిమిషాలకైతే ఇలా పొంగు ఉడికి వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి ఇలా కలిపేసేసుకొని దీని మీద అయితే మూత పెట్టేసుకున్నాము. మీకు బెల్లం చూపిస్తున్నాను చూడండి. నేను కరెక్ట్గా బియ్యం ఎంత తీసుకున్నాను, వాటర్ ఎంత తీసుకున్నాను, బెల్లం కూడా అంతే తీసుకున్నానండి. చూడండి, దీని మీద అయితే మూత పెట్టేసేసుకున్నాను కదా. నేను మీకు చూపిస్తున్నాను, 3 యాలక్కాయలు అయితే చిత కొట్టుకుండా ఒక రోట్లో వేసేసుకొని చూడండి. నేను మూత అలాగే ఉంచాను, తర్వాత అయితే తీస్తున్నాను చూడండి. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అనమాట. దీంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత నేనైతే 1/4 లీటర్ పాలు అయితే పోస్తున్నానండి. ఎందుకంటే నాకు ఇది పాలలోనే ఉడుకుతుంది అనమాట. కరెక్ట్గా 1 లీటర్ పాలు, నేను 1/4 లీటర్ పాలు అయితే పోసాను. చక్కగా చాలా బాగుంటుందండి. ఇవి నేను గేదె పాలు తీసుకున్నాను, ప్యాకెట్ పాలు కాదనమాట. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. దీని మీద అయితే మూత పెట్టేసేసుకున్నాను. పక్క స్టవ్ మీద అయితే పెడుతున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి, వేరే గిన్నె అయితే పెట్టుకున్నాను నేను. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లం అయితే ఉంది కదా, ఆ బెల్లం అంతా వేసేసి కాస్త వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకుంటూ ఏంటంటే ఇలా వేసుకుంటే ఏమంటుందంటే బెల్లం కరిగి అడుగున ఏమన్నా నలకలు ఉన్నా మట్టి ఉన్నా సరే పాయసంలోకి రాకుండా ఉంటుందండి. ప్లస్ ఏంటంటే ఇలా చేసుకోవటం వల్ల మనం పాలు అన్నం వండినా సరే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. ఇలా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా వరకు చాలామందికి తెలీదు, అంటే బిగినర్స్ ఎవరికి తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇలా వడగట్టేసేసుకొని పాలు అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. అలాగే నేను చెప్పాను కదా ఇందాక 3 యాలక్కాయలు చిత కొట్టుకోవాలని, అలా అయితే చిత కొట్టుకుని ఆ పొడి అంతా కూడా వేసేసుకోవాలండి. తర్వాత మీ ఇష్టం అండి, జీడిపప్పు అయితే కాస్త నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మామూలు డైరెక్ట్గానే వేసేసాను. అలాగే ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి, ఇదిగోండి పంచదార అయితే వేయండి. ఈ పంచదార వేయటం వల్ల ఏంటంటే మంచి రంగు అయితే వస్తుంది, రుచి కూడా ఇంకా బాగుంటుందండి. స్వీట్ తినేవాళ్ళైతే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది పరమాన్నం. పాలు ఇరగకుండా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తుందన్నమాట. అసలు బిగినర్స్ అంటే వంట రాని వాళ్ళు చేసినా సరే చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.